అందరికీ నమస్కారం అండి. నా పేరు కూరెళ్ళి శ్రీనివాసరావు. నాన్ పొలిటికల్ సోషల్ వర్కర్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. కొన్ని విషయాల మీద నేను స్పందిస్తుంటాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, ఒక ఆర్టిస్ట్కి ఇమేజినే రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. అతనికి ప్రభుత్వం 17 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రభుత్వం ఇచ్చింది. అయితే దీని మీద సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిజం ఒప్పుకోవాలి, ఎక్కువ మంది అలాగ ఇవ్వడం తప్పు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం తప్పు అని అంటున్నారు. దాని మీద నేను ఈరోజు నా టాపిక్ తీసుకున్నాను. అతను ఎవరైతే యాక్సిడెంట్లో ప్రమాదానికి గురయ్యారో, అతను ఒక ఆర్టిస్టు. నాకైతే అతను టాలెంట్ చాలా ఇష్టం. నేను అతనికి యాక్సిడెంట్ అవగానే నా స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో నేను పెట్టాను కూడా, అతను త్వరగా రికవరీ అవ్వాలని. అంతవరకు ఓకే. ఎవరైనా ఎంత శత్రువైనా బాధల్లో ఉన్నప్పుడు స్పందించడం, బాధపడడం మానవ సహజం. అంతేగాని శత్రువు కదా అతను పాడైపోవాలి, లేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కదా అతను చనిపోవాలి, లేకపోతే ఇలా దేవుణ్ణి తిట్టాడు కదా అందుకే యాక్సిడెంట్ అయింది అన్నవి అలాంటివి నేను అలాగే నేను లైక్ చేయను, తప్పది. ఎందుకంటే ఒక దేవుడిని తిడితే యాక్సిడెంట్ అయిపోదు, లేకపోతే ఇది. కానీ ఈరోజు నా టాపిక్ ఏంటంటే, ఏదైనా ప్రభుత్వాన్ని నడిపే అధినేతకి ఎక్కువ టైం ఉండదు, ప్రతి విషయం మీద ఎక్కువ ఆలోచించడానికి టైం ఉండదు. కాబట్టి అతను ఎప్పుడు కూడా అడ్వైజర్స్ మీద ఆధారపడి ఉండాలి. ప్రజలు అనుకుంటారు పలానా నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే పలానా ఇచ్చేశారని ప్రజలు అనుకుంటారు. కానీ నా మళ్ళీ ఇంటలెక్చువల్స్ అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అన్ని ప్రభుత్వ అధినేతలు అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకోరు, అన్ని నిర్ణయాలు ప్రధానమంత్రి తీసుకోరు, కొన్ని నిర్ణయాలు అడ్వైజర్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే పార్టీ పరంగా ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ఇచ్చేది ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకుంటే అది పార్టీకి ఏ విధమైన కలిసి వస్తుందా, ముఖ్యంగా ఓట్ల రూపాన్ని కానీ ఒక వర్గాన్ని ఆకట్టుకోవడానికి కానీ ఉపయోగపడుతుందని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇతనికి 17 లక్షల రూపాయలు ఇచ్చింది. ఓకే, నిజంగా మన ప్రభుత్వ అధినేత కానీ మానవత దుక్కుపథంతో ఒక సింపతికి అతనికి ఏది హెల్ప్ చేద్దాము అని మైండ్తో ఇస్తే అది అతని ఇష్టం. కానీ ప్రతిదానికి ప్రో అండ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు ప్రతి అనుక్షణం అవి ఆలోచించుకుంటూనే ముందుకెళ్తాయి, ఏ నిర్ణయం తీసుకోవాలని అంతవరకు నిర్ణయం తీసుకో. ఇప్పుడు ఒక పార్టీని నడిపే వాళ్ళు కానీ లేకపోతే ప్రతిపక్ష వాళ్ళు కానీ నాయకులు ఎవరైనా మాట్లాడితే ఒక్క మాటకి ఎంత విలువ ఉంటుందంటే, ఒకసారి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు ఒక కులం గురించి మాట్లాడుతూ ఆ కులంలో ఎవరైనా పుడదాం అనుకుంటారా అని అన్నారు. అది నాకైతే తప్పు అనిపించలేదు. నిజంగా చెప్తాను, నాకేమనిపించిందంటే ఈ కులాలు ఇంకా వెనకబడిపోయి ఉన్నాయి. ఈ కులాంతాలుగా మనుషుల్ని ఇంకా తక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఇంత ఇబ్బందుల్లో ఉన్న కులం, ఇంత గుర్తింపు లేని కులంలో ఎవరైనా పుడదాం అనుకుంటారా అన్నది అతని భావన నేను అనుకున్నాను. కానీ కొంతమంది ఏమన్నారంటే కులాన్ని కించపరిచారన్నారు, అది వారి ఇష్టం, అది నేనేం పాలిటిక్స్లో నేను లేను, సో అది పక్కన పెడతాను అంటే ఆ ఒక్క మాట వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయ్యింది. సో అతను నా ఉద్దేశంలో, అతని ఉద్దేశం వేరు. ఈ కులం తాలూకా ప్రజలను ఆకట్టుకోవడానికి అతను ఆ మాట అన్నారు, కానీ అది రివర్స్ అయిపోయింది అక్కడ. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేత ఒకప్పుడు కొంచెం నోరు జారారు, అది ఏంటి అన్నది కూడా అందరికీ తెలుసు, పలానా అతన్ని నడి రోడ్డు మీద పేల్చేద్దామనేసి. సో అది కూడా కొంత మైనస్ అయింది డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే అవి అప్పటికప్పుడు మాట్లాడిన మాట్లాడి అందులోని ఒక నిర్ణయాలు కానీ ఎవరిని చర్చించడానికి ఒక ఎమోషన్లు వచ్చేస్తాయి, ఆ తప్పులు ఎవరైనా చేస్తారు అవి కాదు. కానీ ఇక్కడ ప్రభుత్వం పాలసీకి వచ్చేసరికి చాలామందితోటి గంటల తరబడి చర్చించి కొంతమంది ఈ ప్రభుత్వ సలహాదారులు కానీ పార్టీ సలహాదారులు కానీ వాళ్ళ సలహాలు తీసుకొని ఈ గవర్నమెంట్ అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఎక్కడికి వచ్చేసరికి ఎవరికైతే ఈ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించిందో అతను పర్టికులర్గా హిందూ మతాన్ని కానీ హిందూ దేవుళ్ళు కానీ చాలాసార్లు ఎలాగలాగ తిట్టలేదు, అలాగెలా విమర్శించలేదు, చాలా విమర్శించారు, ఎక్కువ విమర్శించారు. రెండో పాయింట్, అతను ఒక పెద్ద స్టార్ తాలూక ఫ్యాన్స్ని కూడా చాలాసార్లు ఇబ్బందికరంగా మాట్లాడి వాళ్ళతో కొంచెం ఇతను ఇబ్బందులు పడ్డారు. సో ఇతను ఏ విధంగా మాట్లాడాడు, నిజంగా వాళ్ళు బాధపడదామని మాట్లాడారా లేదా, లేదా హిందూ మతాలకు వచ్చేసరికి అతని ఉద్దేశం వేరేగా ఉండొచ్చు, అంటే ఏదైనా ఒక ప్రాపర్గా ఉన్న విషయాన్ని చెప్దామనుకున్నారా లేదా అన్నది పక్కన పెడితే, ఇక్కడ హిందువుల మనోభావాలు చాలా మటుకు దెబ్బతిన్నాయి.
అది ఈ ప్రభుత్వం నడుపుతున్న నాయకులకు తెలుసు. అలాగే అక్కడ సినిమా వదిలేను పక్కన, ఎందుకంటే వాళ్ళు రాజకీయ పార్టీలు కాబట్టి మనం ఆ విషయం పక్కన పెడదాం. ముఖ్యంగా ఇక్కడ ఈ దేవుణ్ణి అనవసరంగా అతను నిందించారు, అది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏంటంటే మనం డీప్గా ఆలోచిస్తే మామూలుగా అయితే ఎవరైనా ఈ మీడియా ముందు వచ్చేసి ఎందుకు ఇలాగ రాంగ్ వర్షన్స్ మాట్లాడతారు, కొంతమంది మహిళలు వరస్ట్గా మాట్లాడుతున్నారు, కొంతమంది జెంట్స్ వరస్ట్గా మాట్లాడుతున్నారు, అలాగే ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు అతను ఏం మాట్లాడతారు అతనికే తెలియదు అంటే వీళ్ళందరికీ తెలియక కాదండి, చాలా తెలివైన వాళ్ళు అందరూ తెలియక కాదు. నేను అనుకోవడం ఏంటంటే కొంచెం ఆర్థిక పరిస్థితి కానీ ఇబ్బందుల్లో పడినప్పుడు ఎవరో ఒక నాకట్టుకోవడానికి ఏదో ఒక బెనిఫిట్ పొందడానికి వాళ్ళు అలాగే లూజ్ టంగ్ యూజ్ చేస్తారు. ఒకటే వాళ్ళు తెలివి తక్కువలేం కాదు, ఇప్పుడు ఇలాగ రాముణ్ణి లేకపోతే హిందువుని తిడితే ఇంతమంది మనోభావాలు దెబ్బతింటారని తెలియక కాదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకే వదిలేస్తున్నారు. అలాగే సినిమా డైరెక్టర్ ఉన్నారు అతను ఏం మాట్లాడతారు అతనే తెలియదు. అలాగే కొంతమంది ఈ మధ్యన ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ బూతులు తెచ్చుకున్నారు సోషల్ మీడియాలో. సో వాళ్ళకి ఏదో ఏమి ఉంటుంది ఇంటర్నల్గా, వాళ్ళకి ఏమి ఉండకపోదు, వాళ్ళు అంత తెలివి తక్కువలు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతని ఈ మధ్యన ఒక ఎంపీ గారు, అదే పార్టీకి చెందిన ఎంపీ గారు విపరీతంగా విమర్శించారు. సో ఆ విమర్శలు కరెక్టా కాదా అన్నది నేను ఇప్పుడు చర్చించట్లేదు, ఎందుకంటే నేను పాలిటిక్స్లో లేను, నాకు అందరూ ఒకటే. కానీ నాకు ముఖ్యంగా నా ఏం ఎప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే ఎవరు ప్రభుత్వాన్ని నడుపుతారో, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ, వాళ్ళు బాగుండాలి. ఎలక్షన్ వచ్చిన దాకా వాళ్ళ పరిపాలన బాగుండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా తప్పటడుగులు వేయకూడదు, వాళ్ళెవరు కూడా తప్పుడు చాలా వాళ్ళు తీసుకోకూడదు అన్నదే నా ఉద్దేశం. అందుచేత నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇంతమంది మనోభావాలు దెబ్బతిని, ఇంతమంది మనోభావాలు, ఇంతమంది మనుషుల్ని రెచ్చగొట్టి ఒక విధంగా వరడింగ్ ఏం చేయాలంటే మరి బ్యాడ్గా మాట్లాడకూడదు కానీ చాలా ఒక 6 మంత్స్ ఆ మధ్యని హైదరాబాద్లోని చాలా గొడవలు గందరగోళాలు అయిపోయి చాలా ఇబ్బంది పెట్టి మానసికంగా ఈ హిందువులు ముఖ్యంగా చాలా ఇబ్బంది పెట్టాడు అతను. అయితే ఇప్పుడు అతనికి ఏ ఇప్పుడు యాక్సిడెంట్ అనే దానికి గవర్నమెంటు డబ్బు ఇవ్వచ్చా ఇవ్వకూడదని పక్కన పెడితే మానవతా దృక్పథంతో మాత్రం నిజంగా ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నేను గోడ మీద పిల్ల మాట్లాడుతున్నాను అనుకోకండి దయచేసి, ఎందుకంటే ఎవరు కూడా ఆపదలు ఉన్న వాళ్ళు చనిపోవాలి, వాళ్ళకి ఆర్థిక సహకారం ఇవ్వకూడదని నేను మాత్రం అనట్లేదు, ఇప్పటికీ అనట్లేదు. కానీ ఆర్థిక సహకారం అందించే విధానం మాత్రం ఇది కాదు, ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీస్ ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్. అంటే ఇది ఏ ఒక వ్యక్తిది కాదు, ఏ వ్యక్తి కొరకు ఈ వ్యవస్థ లేదు. అంటే ఒక సీఎం అయితే ఇష్టం వచ్చిన డబ్బులు ఇచ్చేద్దాం, ఒక దీనికి రూలు ఏమి లేకుండా పబ్లిక్ అందరూ మనోభావాలు దెబ్బతిండా లేదా తెలుసుకోకుండా, బికాస్ ది డెమోక్రటిక్ అంటే అసలు డెమోక్రసీ అంటే ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. పీపుల్ అంటే ఒక సమూహము, ఈ పన్నులు కట్టే ఈ డబ్బు అంతా కూడా పబ్లిక్ది. సో పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని కూడా సీఎం గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ నేను నా వీడియో తల కాన్సెప్ట్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అతనికి ఇవ్వకూడదు, అతను బతకూడదు, తప్పది నేను ముందే చెప్పాను. అతను వెరీ టాలెంటెడ్ కూడా, మొదట చాలా కాలం అయితే ఎవరు ఇంత బాగా మాట్లాడుతున్నారని నేను చూసేవాడిని, చాలా చక్కగా అతను బాడీ లాంగ్వేజ్ కానీ చెప్పే విధానం కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అతను ఎందుకు మరి డివేట్ అయ్యాడు డైవర్ట్ అయ్యాడు అది అతనికే తెలియాలి. కానీ కొంచెం మతాల మీద దేవుల మీద పడడం వల్ల చాలామంది బాధపడ్డారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని నడిపిన అధినేతకి తెలియదా ప్రభుత్వం డబ్బిస్తే ఇంతమంది బాధపడతారు, ఇంతమంది వ్యతిరేకిస్తారని తెలియదా అన్నదే నా కాన్సెప్ట్. నేను ఇప్పుడు 100% అనుకుంటున్నాను ప్రభుత్వం నడిపే అధినేత చాలా తెలివైనారు, వెరీ టాలెంటెడ్. ఇప్పుడు అతను పొగడ్డం కాదు, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు ఈరోజు వరకును, నాకు అందరూ కావాలి. ఏ ముఖ్యమంత్రి పరిపాలిస్తే ఆ ముఖ్యమంత్రికే ఫ్యాన్ నేను, ఏ ప్రధానమంత్రి పరిపాలిస్తే ఆ ప్రధానమంత్రికి ఫ్యాన్, ఎందుకంటే అందరూ అంటారు. ఇప్పుడు ప్రతి ఓడు పలకేకపోతే మోసినాడు ఎవడని, అలాగే ప్రతి ఓళ్ళు రాజకీయాలు దీపై ఒక పార్టీ పరిని మాట్లాడితే మళ్ళీ న్యూట్రల్గా మాట్లాడేవారు ఎవరు ఉంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేతకి ఎవరో తప్పుడు సలహా ఇచ్చారని 100% భావిస్తాను, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేత వెరీ టాలెంటెడ్ అండ్ ఇంటలెక్చువల్, తెలివి తక్కువ అతను మాత్రం కాదు. నేను ఎందుకు ఊహిస్తున్నానండి, ఇలా ఊహిస్తున్నానంటే చిన్న విషయం కాదండి. ఒక ముఖ్యమంత్రి అవ్వడం, పార్టీని పెట్టడం, పార్టీని నడపడం అనేది ఒక చిన్న విషయం కాదు. తక్కువ వయసులోనే ఎంతోమందిని ఎదుర్కొని అనేక సమస్యలు తట్టుకొని ఏ పరిస్థితులు అయ్యారో మనకు అందరికి తెలుసు ముఖ్యమంత్రి. కాబట్టి నేను అతనికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ 17 లక్షల రూపాయలు అతనికి ఇద్దాం అనుకున్న నిర్ణయం మీదైతే ప్రాబ్లం లేదు, నేను ఎందుకంటే నాకన్నా మీరు తెలివైన వాళ్ళే, మీ నిర్ణయాలు మీకు తెలుసు మంచి చేయడానికి. కానీ మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎవడు ఫైల్ తెస్తాడు ఎక్కడ సంతకం పెట్టమంటారో తెలియదు, ఎవరు ఏ సలహా ఇస్తారో తెలియదు. కాబట్టి నేను 100% ఏం భావిస్తున్నానంటే
అతనికి సలహా ఇస్తే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడదామని, మీ పార్టీకి నష్టపెడదామని, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు చెప్దామని ఉద్దేశంతో కానీ ఎవరైనా సలహా ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే మీరైతే చాలా తెలివైన, మీరైతే వ్యక్తిగతంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే నిజంగా సాయం చేద్దామని ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా ఏ రకంగానే సాయం చేయొచ్చు. ఎలాగంటే మీ పార్టీలో అనేక మంది రిచ్ పీపుల్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, అలాగే మీరే ఇచ్చి వచ్చి పర్సనల్గా 17,000 లేదా 17,00,000 మీరు ఇంకోటి మీరు ఒక రూపాయి ఎంత తీసుకొని సీఎంగా ఉన్నారని తెలిసింది. దానికి కూడా కంగ్రాచులేషన్స్. నాకు ఈ మధ్యన తెలిసింది, ఎందుకంటే నేను రాజకీయాల్లో ఎక్కువ ఉండను, ఎవరికి తెలుసుకోను. సో అది కూడా చాలా ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం. కాబట్టి దయచేసి నేను గత ప్రభుత్వంలో అధినేతలు ఎక్కడ ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి లాస్ అయింది అన్నది కూడా నాకు తెలుసు. సో ఇప్పటిదాకా మీరు అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు, సీఎంకి డిస్క్రిషన్ పవర్ కూడా ఉంటుంది. కొన్ని విషయాల్లో నా వీడియోలు చూస్తే మీకు అనేక విషయాల్లో నేను సపోర్ట్ చేశాను. ఎందుకంటే సపోజ్ రంగుల విషయం తీసుకున్నా, రంగులు వేసే అధికారం గవర్నమెంట్కి ఉంది, ఈ రంగు ఎందుకని ఎవడు అడగడానికి లేదు. అలాగే అనేక మీకు నిర్ణయాలు ఉన్నాయి, కానీ ఈ నిర్ణయం, ఈ 17,00,000 రూపాయలు ఇద్దామనే నిర్ణయం మీదైతే అది మీకు మంచి చేయడం అనేది మీకే వదిలేస్తున్నాను. కానీ మీది కాకపోతే మాత్రం దయచేసి ఆ సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా కొంచెం మీరు జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టండి. ఎందుకంటే రాజకీయాల్లోనే వాళ్ళ మనుషులు ఎక్కడ ఉంటారు, మీ మనుషులు ఎక్కడ ఉంటారు. సో తప్పుడు సలహాలు ఎవరైనా మీకు ఇవ్వడం మొదలెట్టారు. సో ఆ తప్పుడు సలహా అవ్వచ్చు, కానీ అతను ఎవరు మంచి ఉద్దేశం ఇస్తే ఓకే, అతను ఏదో ఇది ఇలాగిస్తే సీఎం గారు మంచి మానవతావాది అనిపించుకుంటారనేసి మీకు ఎవరైనా ఆ నిర్ణయం ఇస్తే ఓకే, అది కూడా కాదు. కానీ కొంచెం ఇకపైన ఏమైనా ఇప్పుడు దాకా నాకు మీ నిర్ణయాల్లో నచ్చనిది పెద్ద నిర్ణయం ఇదేనా, ఎందుకంటే అతను ఆర్థిక సహకారం ఇవ్వకూడదని కాదు, మీరు తలుచుకుంటే రకరకాలు ఇవ్వచ్చు. ఇది పబ్లిక్ ఫండ్, పబ్లిక్ అందరూ యాక్సెప్ట్ చేయాలి, పబ్లిక్ అందరూ కూడా లైక్ చేయాలి. తర్వాత నేను ఏ మతానికి ఎగ్నిస్ట్ కాదు, నేను ఏ మతానికి ఎగ్నిస్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఏ మతమైనా కూడా మంచిగా చెప్తుంది. నిజమైన ఈ మత పెద్దలు ఎవరు కూడా ఇంకో మతం పాడైపోవాలి, ఇంకో దేవుణ్ణి అవతల మతాన్ని దేవుణ్ణి మనం కించపరచాలని ఎవరు అనరు. అతను చెప్తున్నాను, అతను ఎందుకు అన్నారు. నేను ఈ మధ్యన అయితే ఒక పాస్టర్ గారు అంటే నాకు చాలా అభిమానం, ఆ విషయం అతనికి తెలుసు. నేను 2 మీటింగ్లకు వెళ్ళాను. ఇక్కడ ఎందుకు అంటానంటే నాకు ఈ మత పిచ్చి ఉందేమో, నేను ఒక మతానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను అనుకోరు. నేను ఆ పాస్టర్ గారు చాలా చక్కగా మాట్లాడతాను, నేను 2 మీటింగ్లు విన్నాను. నిజంగా అతను మాట్లాడినప్పుడు అయితే నేను అలా ఉండిపోయాను, ఎందుకంటే అతను మాట్లాడింది ఏ మతం గురించి కాదు, మానవత్వం గురించి మాట్లాడుతుంటారు. అలాగే ఏ మత పెద్దలు అవ్వనండి, హిందువులు చూడండి, గరికపాటి గారి స్పీచ్ వినండి, గరికపాటి వారి స్పీచ్ క్రిస్టియన్స్ స్టేటస్లో పెట్టుకోవడం నేను చూశాను. సో దయచేసి నిజమైన మత పెద్దలు ఎవరు కూడా ఏ మతాన్ని కించపరచడం కానీ, లేకపోతే ఎవరి దేవుళ్ళని కానీ ఎవరి మనోభావాలను కానీ దెబ్బతినమని కానీ చెప్పరు. మరి ఇప్పుడు ఈ దెబ్బ, ఈ యాక్సిడెంట్లో ఈ గాయపడిన అతను ఎందుకు అలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడారో నాకు తెలియదు. వెరీ టాలెంటెడ్, చెప్తున్నాను కదా ముందు, చాలా చక్కగా మాట్లాడతారు. మళ్ళీ అతను పొగడం కాదు, కానీ అతను కూడా ఆరోగ్యాలతో బయటపడాలని కోరుకున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ ఏమనుకున్నారంటే మాకు రచ్చబండలు ఉన్నాయి. నేను వాకింగ్ వెళ్తున్నప్పుడు కానాలు ఉంటాయి, కానాల మీద కూర్చుంటున్నప్పుడు 10-10 మంది పెద్దవాళ్ళు ఉంటుంటారు. ఇప్పుడు రీసెంట్గా ఒక పాయింట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ తాలూకా ఒక ఎంపీ గారు ప్రభుత్వ అధినేతని విమర్శించారు. ఓకే, విమర్శలు హై లెవెల్లో ఉన్నాయి, అది మంచిగా చేయడం అన్నది నేను చెప్పను కూడా, నేను చెప్పలేను కూడా, నాకు రాజకీయాలు తెలియదు. కానీ మరి అతను ఈ ప్రభుత్వ అధినేతను విమర్శించినప్పుడు దీని మీద రాజద్రోహం కేసు పెట్టారు కదా. మరి ఇంత హిందూ దేవుళ్ళని విమర్శించిన అతనికి రాజభోగం ఏంటి? రాజభోగం అంటే దయచేసి అర్థం చేసుకోకండి, తప్పుడుగా అర్థం చేసుకోకండి. రాజభోగం అంటే ప్రభుత్వం 17,00,000 రూపాయలు గ్రాంట్ అతనికి ఇచ్చిందంటే దాన్ని మనకు రాజభోగం కింద చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వ అధినేతని విమర్శిస్తే రాజద్రోహము, ఈ హిందూ మత దేవుళ్ళని కించపరిచిన వాడికి రాజభోగం అని పబ్లిక్ అడుగుతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వ అధినేత ఏం చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. మీరు సలహాలు ఇచ్చే వాళ్ళందరిది కూడా కొంచెం జాగ్రత్త పడండి భవిష్యత్తులో, ఎందుకంటే ఇంకా మీకు ఫ్యూచర్ ఉంది, ఇంకా 3 ఇయర్స్ ఉంది. నిజంగా చెప్తున్నాను, ఇదే నిర్ణయం కానీ మీరు ఎలక్షన్ ముందే తీసుకుంటే డెఫినెట్గా మీకు మైనస్ అయిపోతుంది, ఎందుకంటే మీరు కవర్ చేసుకోవడం టైం ఉండదు. మీరు ఇప్పుడు దీని మీద ప్లాన్ వేసుకొని హిందువుల తాలూకా మనోభావాలు కొందరు ఇప్పుడు నిజంగా ఇప్పుడు హిందూ మత పెద్దలు కానీ హిందువులు కానీ అందరూ అలా కనుకోరు, అందరూ ఇలా తెలివితేటలు ఆలోచించరు కదా. కానీ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ చర్చలు మొదలైపోతున్నాయి, ఈ అతనికి ఎందుకు మీరు సహకారం చేయవలసి వచ్చింది అన్నది కూడా, ఏ విషయంలో ఎలా కనుక్కున్నారు అన్నది కూడా మీ వరకు ఇప్పటికి రీచ్ అయిపోయి ఉంటుంది. ఈ పర్టికులర్ సీఎం గారు అతనికే 17,00,000 రూపాయలు ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా, యాక్సిడెంట్లో ఇస్తారా ఇలాగా అని అనడానికి, పర్టికులర్గా అతనికి ఇవ్వడానికి ఎందుకని కూడా చాలామంది చెప్పుకుంటున్నారు, అది మీ వరకు వచ్చేసింది. కాకపోతే ఏంటంటే ఇలాగ అనుకుంటారని మీలాంటి వాళ్ళకి తెలియకపోవడం అన్నది ఉండదు.
కాబట్టి మీకు ఎవరో తప్పుడు సలహా ఇచ్చారన్న ఉద్దేశంతో నేను భావిస్తున్నాను కాబట్టి ఎక్కపైనే. తర్వాత మీరు ఇది మాలాంటి వాళ్ళు సలహా ఇస్తే మీరు దీన్ని ఇంకా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా రిక్వెస్ట్ చేయాలన్నది మీకు ఆ తెలివితేటలు మీకు ఎలాగో దేవుడు ఇస్తాడు కాబట్టి. ఈ మీ ఎదురుకుండా ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు కానీ మీరు తీసుకున్నప్పుడు, తప్పుడు నిర్ణయం నేను భావిస్తున్నాను మీకు కాకపోవచ్చు, నా ఉద్దేశం చెప్తున్నాను, ఇది ఇలాంటి తప్పుడు నిర్ణయాలు కానీ మీరు తీసుకున్నప్పుడు మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీ ప్రభుత్వం ఇంకెవరైనా పెద్దలు కానీ ఎవరైనా సార్ ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు మీరు పోల దండయ్యాలండి. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు నిజమైన మీ భక్తులు, మీ అభిమానులు. ఎందుకంటే నన్ను మొన్న వి హనుమంతరావు గారిది స్పీచ్ విన్నాను, అది ఎప్పుడుదో తెలీదు, తెలంగాణ కేసీఆర్ గారి ముందు మాట్లాడుతూ చాలా నవ్వించారు, చాలా బాగుంది స్పీచ్, నా యూట్యూబ్లో కూడా పెట్టాను నేను. అతను ఏమన్నారంటే సీఎం గారు ఎదుర్కొని ఉన్నదొన్నట్టు చెప్పాలి, ప్రతి ఒక్కరు పొగిడేస్తారు, భంజేస్తారు, అలా చేయకూడదు కదనంటే కేసీఆర్ గారు చాలా చక్కగా స్పందించి నవ్వారు. సో అలాగే ఇది సీఎం వరకు, సీఎం గారి వరకు ఈ వీడియో వెళ్తుందో లేదని నాకు తెలియదు, కానీ ఇంకా ఆ సలహాదారులకు కూడా నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి, అందరి మనోభావాలను గౌరవించండి. అలాగే ఆ ఆర్టిస్ట్ కూడా త్వరగా కోలుకోవాలని, అతను మంచి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడాలని, అతను రెండు కళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, అతను వచ్చి మాలాంటి వాళ్ళు ఇంకా మంచి అతని టాలెంట్ తోటి ఇంకా మమ్మల్ని మా ప్రేక్షకుల్ని భవిష్యత్తులో రంజింపు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం.